2023లో మేము ఎంత తెలివిగా చేసామంటే ఫిబ్రవరిలోనేమో ఫార్ములా ఈ రేస్ అయింది 22 నవంబర్లో ఫార్ములా 4 రేస్ కూడా కండక్ట్ చేశాం మేము మీరు ఒకసారి మీకు కావాలంటే ఇంకా గిరి చూసుకుంటే మీకు తెలుస్తది నవంబర్ 22లో ఫార్ములా 4 రేస్ కూడా మనం కండక్ట్ చేసినాం దానికోసం వేసిన రోడ్లే దీనికోసం కూడా వాడుకున్నాం ఇవాల చాలా మంది చాలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన తెలివి తక్కువ నిర్ణయం ఈ రేస్ వల్ల జరిగే లాభం తెలియదు మొబిలిటీ వ్యాలీ అంటే మన్ను కూడా తెలియదు అందులో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పేటోళ్ళు కూడా నాకు తెలియదు చెప్తే వీళ్ళు ఇన్నారు ఎన్ని సంస్థలు గొప్పగా చెప్తే కూడా కనీసం కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలియదు పాజిటివ్ మనుషులు కాదు పాజిటివ్ మాట రాదు ఇంతమంది చెప్తే కూడా వినకుండా రాగానే పిచ్చోళ్ళ లెక్క ఆయన క్యాన్సిల్ చేశారు నా మీద కోపంతో అనలేదు నేను నాదేదో ఉన్నదట్టు నేనేదో కార్ రేస్ నడిపినట్టు నా ఆయన క్యాన్సిల్ చేశారు చేస్తే ఇది జాగ్వార్ అనే కంపెనీ జాగ్వార్ తెలుసు కదా మీకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ఇప్పుడు ఓనర్ దానికి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది లాస్ట్ మినిట్ రేస్ క్యాన్సిలేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్ ఏం తెచ్చిన రేవంత్ రెడ్డి అంటే మేమేమో మా కేసీఆర్ గవర్నమెంట్లో మేమేమో ఫార్ములా ఈ రేస్ తెస్తే ఈయన ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు ప్రపంచంలో మన ఇజ్జత్ తీసిండు అయితే 10 మందిలా పరువు తీసిండు ఇగో ఇది ఇంకొక ఫేమస్ డ్రైవర్ ఇగో నిసాన్ ఫార్ములా ఈ డ్రైవర్ ఈయన పేరు సాషా ఫెనెస్త్రాస్ ఈ హైదరాబాద్ ఈప్రీ గురించి ఆయన క్యాన్సిల్ కాగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్స్ అ షేమ్ ఇట్స్ నాట్ ఆన్ క్యాలెండర్ నేను ఇంతనే అంటలేను ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చినట్టు ఇగో జాగ్వార్ వాళ్ళు నిసాన్ వాళ్ళు హైదరాబాద్లో ఈ ప్రీ క్యాన్సిల్ కావడం సిగ్గు చేయటు అని చెప్పిన మాట నేను ఇంతనే గాలి మాటలు మాట్లాడతలేను మేమేమి తెలివి లేకుండానో ఇంకో దానికోసమో దీన్ని చేయలేదు ఇంకొక మాట చెప్తున్నాను నాకు విచిత్రం అనిపిస్తున్నది పేపర్లు చదువుతుంటే రాసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలిగా కొద్దిగా ఒక ఆయన రాస్తాడు కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇలా ఉచ్చేముంది బొచ్చేముంది నాకు అర్థం కాదు ఏముచ్చు దేనికి ఉచ్చు నేనే చెప్పబడి 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హస్ డిసైడెడ్ టు ఫండ్ ఇక చెప్పేటందుకు ఏముంది నాకు అర్థం కాదు ఎన్నో ఈవెంట్స్కి ఫండ్ చేస్తాం మనం మీ జర్నలిస్టులు పోలేదా కొరియాకి ఫండ్ చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్క్రిషన్ బై అది యూ కెన్ క్వశ్చన్ బట్ ఇట్స్ ఎ డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు ఇంకా తప్పు ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు నువ్వు క్యాన్సిల్ చేయడం వల్ల ఇవాళ ఏం జరిగింది పోయిన సంవత్సరం 700 కోట్ల లాభం వస్తే ఓవరాల్గా హైదరాబాద్కు ఇలా నీ దిక్కుమాలిన తెలివి తక్కువ నిర్ణయంతో ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది ఒక 700 కోట్ల నష్టం వచ్చింది ఏసీబీ అట ఏసీబీ విచారిస్తుంది అసలు ఏసీబీ ఫుల్ ఫామ్ తెలుసా రేవంత్ రెడ్డికి తెలుసా అనుకో బ్యాగ్లతో దొరికినోడికి ఎందుకు తెలియదు కానీ యాంటీ కరప్షన్ బ్యూరో యాంటీ కరప్షన్ బ్యూరో ఎప్పుడు వాడాలండి కరప్షన్కు యాంటీగా వాడాలి ఇలా కరప్షన్ ఏడుంది కాకరకాయ ఏడుంది నేను అడుగుతున్నా చెప్పు నువ్వు నాకు